నమస్కారం. ఈరోజు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పడుతున్నటువంటి వర్షాలు కానీ లక్ష్మీ బ్యారేజ్ అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్కి సంబంధించి పైన వస్తున్నటువంటి ప్రాణహితల గోదావరిలో వరదకు సంబంధించి కానీ సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో అన్ని విషయాలు కూడా కులంకుషంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సమీక్షించడం జరిగింది. సో ఇప్పుడు మాకు తెలుస్తున్నటువంటి వివరాల ప్రకారం ప్రాణహిత నదిలో 18 లక్షల క్యూసెక్లు పైన వరద వస్తుందని చెప్పి తెలుస్తామని, సో ఇటు ఎల్లంపల్లి వైపు నుంచి దాదాపు 13 లక్షల క్యూసెక్లు సరస్వతి బ్యారేజ్కి పార్వతి బ్యారేజ్కి అక్కడ నుండి లక్ష్మీ బ్యారేజ్కి వస్తుందని తెలుస్తుంది. కాబట్టి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ముఖ్యంగా 3 మండలాలు జైపూర్ మండలం, కోటపల్లి మండలం, చెన్నూరు మండలానికి సంబంధించినటువంటి గోదావరి ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజానికం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్వయంగా నేను కోటపల్లి మండలంలో లక్ష్మీపూర్ కానీ, పారిపల్లి కానీ, పాత దేవులవాడ, కొత్త దేవులవాడ, అదేవిధంగా బోరంపల్లి, పారిపల్లి ఇవన్నీ కూడా సందర్శించి రావడం జరిగింది. సో అక్కడ ఉండేటువంటి చాలామంది జనాన్ని ఎవాక్యుయేట్ చేసేటటువంటి ప్రయత్నం రెవెన్యూ శాఖ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సుందిల బారేస్ దిగువన ఉన్నటువంటి జైపూర్ మండలానికి సంబంధించినటువంటి పౌనూరు కానీ, వేలాల కానీ, గోపాల్పూర్ కానీ, కిష్టాపూర్, శివారం, రమ్మిపూర్, షెట్పల్లి, కుందారం గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ దిగువన ఒక్కూరు, సుమన్పల్లి, నాగపూరు, బీరవెల్లి, నర్సక్కపేట, ముత్తరావుపల్లి, వెంకంపేట, సుందరశాల, నారాయణపూరు, సుబ్బరాంపల్లి, చింతల్పల్లి, అక్కపల్లి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ అన్నారం బ్యారేజ్కి దిగువన కోటపల్లి మండలంలో కొల్లూరు కానీ, బోరంపల్లి కానీ, ఎర్రాయిపేట కానీ, దేవులవాడ కానీ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజానికం కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ప్రాణహిత నది తీర ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలైనటువంటి కోటపల్లి మండలానికి సంబంధించి వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలగామ, రొయ్యలపల్లి, పుల్లగామ, ఏదులబంధం, సిర్స, అన్నారం, రాపన్పల్లి, అర్జున్గుట్ట, వెల్మపల్లి, లక్ష్మీపూర్ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రధానికం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళందరికీ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో నేను కోరేది ఏంటంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరి కోసం స్కూల్స్లో కానీ ఇతరత్ర కొన్ని ఫంక్షన్ హాల్లో కానీ పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పోలీసు శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఇరిగేషన్ శాఖ వారు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ దయచేసి ఆయా గ్రామాల ప్రజానీకం ఇతర ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలాలని చెప్పి వారు ఇచ్చేటటువంటి సూచనల్ని విధిగా పాటించాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా చేపల వేట కోసము ఈ ప్రాణహిత నదిలోకి కానీ, గోదావరి నదిలోకి కానీ దయచేసి ఈ ప్రాంత ప్రజానికి ఎవరు కూడా పోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తామన్నా. దయచేసి ప్రభుత్వం మీకోసం తీసుకుంటున్నటువంటి చర్యలు, మీ క్షేమం, మీ భద్రతను కాంక్షించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మీరు ఖచ్చితంగా పాటించాలని చెప్పి మీ స్థానిక శాసనసభ్యులుగా, మీ బిడ్డగా నేను బాలకృష్ణ గారు మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఎలా పూర్తి స్థాయిలో అండదండగా ఉంటుంది. అన్ని రకాల చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. ఇంకెక్కడన్నా ఏమన్నా చర్యలు తీసుకోవాల్సి వచ్చినా కూడా వాటన్నిటిని కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నది ఒకటి, దయచేసి ఎవరు కూడా మనం రిస్క్ తీసుకోవద్దు. దయచేసి ప్రభుత్వానికి సహకరించండి, పునరావాస కేంద్రాలకు తరలండి. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా చర్యలు మేము తీసుకోవాలి, దయచేసి మాకు ఆ వివరాలు కూడా మాకు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. మీకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవడానికని ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వానికి దయచేసి పెద్ద మనసుతో మీరంతా కూడా సహకరించాల్సింది మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో విపరీతమైనటువంటి వర్షాల వల్ల మన ప్రాంతంలో వాగులు కానీ, మన ప్రాంతంలో నదులు కానీ, ఉపనదులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తుతున్నటువంటి ఈ సందర్భాన్ని దయచేసి మీరంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి మన దగ్గర చిన్న ప్రాణ నష్టం కూడా లేకుండా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా జాగ్రత్తగా మనమంతా క్షేమంగా ఉండాలి. మీ క్షేమమే ప్రభుత్వ క్షేమంగా భావిస్తూ, మీ భద్రతని ప్రభుత్వ భద్రతగా భావిస్తూ మీ అందరూ కూడా ఈ విజ్ఞప్తిని ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుడిగా మీ బిడ్డగా నేను చేస్తామన్న దయచేసి అందరూ కూడా సహకరించగలరు. జై తెలంగాణ.